సో నిన్న ఈరాక్లో ఉండే అమెరికాకు సంబంధించిన ఒక మిలిటరీ బేస్ దీని మీద హిజ్బుల్లా తీవ్రవాదులు చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశారు కానీ అమెరికా ఏం చెప్తుందంటే ఇది ఒక ఫెయిల్డ్ రాకెట్ అటాక్ అని చెప్పి చెప్తుంది మరి ఇజ్రాయేల్ వాళ్ళు ఊరుకుంటారా మామూలుగా ఇక్కడ ఇజ్రాయిల్ గురించి తెలుసుకోవాలండి వీళ్ళ మీద ఎవరైనా దాడులు చెయ్యబోతున్నారు అనే సూచన చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వీళ్ళే ఆగరండి వీళ్ళు ఆ దేశం మీదకి వెళ్ళిపోతారు ఇది ఇజ్రేల్ యొక్క ఫండమెంటల్ మెంటాలిటీ అంటే వీళ్ళు ప్రోయాక్టివ్గా ఉంటారు వాడు వచ్చేంతవరకు వీళ్ళు ఆగరండి అలాంటి ఇజ్రేల్ ఇవాళ కూడా ఈరాన్ మీద ఓపెన్గా యుద్ధము ప్రకటించకపోవడము చాలా చాలా కారణాలు దీనికి అతి ముఖ్యమైన కారణం అమెరికా అలాంటి అమెరికా మీద ఇవాళ హిజుబుల్లా వాళ్ళు డైరెక్ట్గా రాకెట్ అటాక్స్ అనేవి చేశారు సో ఇమీడియట్గా ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని వాడారు నేరుగా ఈ విమానాలు ఎక్కడైతే ఈ అంటే సరిహద్దుల్లో ఎక్కడైతే దాడులు జరిగాయో వెళ్ళి గమనించారు సో ఎటువైపు నుంచి మీకు ఈ రాకెట్లు లాంచ్ చేశారో వాటి మీద తీవ్ర స్థాయిలో దాడులు సో హిజుబుల్లా తీవ్రవాదులు అక్కడ అక్కడి నుంచే వాళ్ళు పారిపోయారు చాలామంది మరణించారు మళ్ళీ ఇజ్రాయెల్ వెనక్కి వచ్చింది అంటే ఏంటి ఇజ్రేల్ డైరెక్ట్గా అమెరికాకు సపోర్ట్గా నిలబడింది ఇదే వాస్తవం కానీ చూడండి షాకింగ్ వార్త ఏమిటి అంటే అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్ నెజ్జా యహూదా అంటారు ఈ నెజ్జా యహూదా అనబడే ఒక బెటాలియన్ ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన ఒక బెటాలియన్ సో వీళ్ళ మీద మేము శాంక్షన్స్ విధిస్తున్నాము అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్పారు వెంటనే బెంజమిన్ నాదన్ యాహుకి ఎంత కోపము అంటే మా సైనికులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ తీవ్రవాదుల మీద యుద్ధాలు చేస్తున్నప్పుడు మా సైనికుల మీద మీరు ఆంక్షలు విధిస్తారా శాంక్షన్స్ విధిస్తారా ఇది మోసము పచ్చి ద్రోహము అని చెప్పి బెంజమిన్ నాదన్యాహు అమెరికా యొక్క అధికారుల మీద విరుచుకుపడ్డాడు మరి ఇదంతా ఒక డ్రామానా అంటే అమెరికా వాడు ఏం చేశాడంటే నిన్న మాట్లాడాను తొంభై ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇల్ యుక్రెయిన్ తైవాన్ వీళ్లకు మేము ఎయిడ్గా ఇస్తున్నాము వార్ ఫండింగ్ ఇస్తున్నాము అని చెప్పి అమెరికా వాడు చెప్పాడు అంటే ఇజ్రేల్ ఒక మొత్తము ఒక ముప్పై బిలియన్ అమెరికన్ డాలర్స్ ముప్పై బిలియన్ అంటే చూసుకోండి ఎంత అమౌంట్ ఇచ్చి ఒక చిన్న బెటాలియన్ మీద శాంక్షన్స్ అని అన్నాడు అనడంతో ప్రపంచము ఏంటంటే నువ్వేమైనా నాటకాలు ఆడుతున్నావా ఏమిటి కారణాలు అంటే ఈ నెట్జియా బెటాలియన్ అంటున్నాను చూసారా వీళ్ళు ఏం చేశారు అంటే చెప్పడానికే ఇబ్బందిగా ఉంటుందండి కానీ దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు అక్టోబర్ ఏడు హమాసు తీవ్రవాదుల దాడుల తరువాత ఆ కాన్సిక్వెన్సెస్ ఎంత దారుణంగా ఉంది అంటే మీకు గాజా స్ట్రిప్ వద్ద మీకు అమెరికాకు సంబంధించిన కొన్ని సంస్థలు అలాగే మీకు హ్యుమానిటేరియన్ రైట్స్కి సంబంధించిన సంస్థలు వీళ్ళు వెళ్ళి చూశారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు మీకు కొన్ని గుంతలు ఉన్నాయి తవ్వుతుంటే తవ్వుతున్న కొద్ది శవాలండి మహిళలు పిల్లలు రెండు వందల మంది మీకు టీనేజ్ పిల్లల శవాలు దొరికాయి మీకు ఎనభై మంది మహిళల శవాలు అంటే ఎక్కడ చూసినా కూడా గుట్టలు గుట్టలుగా మరణాలు ఎవరు చేశారు అంటే ఇదే బెటాలియన్ ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన ఈ బెటాలియన్ మీకు కనిపించిన వాళ్ళందరినీ కూడా హతము చేసుకుంటూ వెళ్ళి పెద్ద హోల్స్ తవ్వి అందులో ఈ శవాలను వేసి మూసేశారండి సో ఇది ఇవాళ బయటపడింది బయటపడినప్పుడు ఇంత దారుణమా అంటే బెంజమిన్ నాదన్యాహు ఏం చెప్తున్నారంటే ఇది యుద్ధము నో మెర్సీ మీకు హమాస్కి సంబంధించిన ఆఖరి తీవ్రవాది గాజా దగ్గర ఉన్నంత కాలము ఈ యుద్ధము ఆగదు మరి ఇదే యుద్ధము నువ్వు ఈరాన్తో చెయ్యొచ్చు కదా ఈరాన్ సైనికులతో చెయ్యొచ్చు కదా ఎందుకు ఆగిపోయావు ఇక్కడ ఎవరున్నారు మహిళలు ఏవో వాళ్ళు ఆయిల్స్ కొనుక్కోవడానికో లేదా వాళ్ళ పిల్లలకు తినిపించడానికో రేషన్స్ తెచ్చుకోవడానికి వెళితే వాళ్ళని మీరు ఇష్టానుసారము కాల్చేరు వాళ్ళను హత్యలు చేశారు ఇవాళ పాతి పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు చేసినా ఎవరు చేసినా మానవతా దృక్పథంతో చూసినప్పుడు తప్పు తప్పే సో ఇది అమెరికా వాడు గ్రహించి ఈ బెటాలియన్ చేసిన పని కాబట్టి వీళ్ళ మీద నేను శాంక్షన్స్ విధిస్తున్నాను ఈ యుద్ధమే ఆపేవచ్చు కదా నువ్వు ఈ ఫండింగ్ ఇవ్వడం ఎందుకు ఇలాగ మీరు వెళ్ళి యుద్ధము చేయండి అనడం మళ్ళీ అయ్యో అమాయకులు చనిపోతున్నారు మీ మీద శాంక్షన్స్ విధిస్తున్నాము ఎవరిని మీరు మోసం చేస్తున్నారు ఎవరిని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు ఎలక్షన్స్ అమెరికా ప్రజలకు ఏమో అబ్బో ఇజ్రాయెల్ మీదే అమెరికా శాంక్షన్స్ విధించిందిరా చాలా గొప్ప దేశం అని చెప్పి వాళ్ళు అనుకోవాలి ఇంకొక వైపు ఏమో ఇజ్రాయేల్ని మీరు ప్రసన్నము చెయ్యాలి చెయ్యాలి అంటే మార్గం ఏమిటి డైరెక్ట్గా ఇరాన్ మీద యుద్ధం చెయ్యండి ఇవాళ బైబిల్ అండి అంటే హిబ్రూ బైబిల్ వేరు క్రిస్టియన్ బైబిల్ వేరు హిబ్రూ బైబిల్ అన్నారు అనుకోండి థోరా అంటారు థోరా ఫైవ్ బుక్స్ ఆఫ్ మోసస్ అండ్ రైటింగ్స్ ఈ త్రీ మెయిన్ సెక్షన్స్నే తనాక్ అంటారు ఇది హిబ్రూ బైబిల్ అలాగే క్రైస్తవ బైబిల్ ఉంది సో మీరు చెప్పండి ఎవరైనా క్రైస్తవ సహోదరులు చూస్తూ ఉంటే ఎందులో ఇలా రాయబడి ఉంది ఎందుకంటే అమెరికా మీడియా చెప్తుంది ఈ భవిష్యవాణి మాత్రము నిజమైతే మూడవ ప్రపంచ యుద్ధము వస్తుంది అని చెప్పి చెప్తున్నారు దీని ప్రకారం ఏమిటి అంటే ఏ రోజైతే రష్యాకు ఇజ్రేల్కి మధ్య డైరెక్ట్గా యుద్ధం అంటే రష్యా అన్నప్పుడు ఒక అగ్రరాజ్యం చాలా పెద్ద దేశం ఇజ్రేల్ అన్నప్పుడు చాలా చాలా చిన్న దేశం సో రష్యాకు ఇజ్రేల్కి ఎప్పుడైతే యుద్ధము వస్తుందో అదే మూడవ ప్రపంచ యుద్ధం అని చెప్పి బైబిల్లో రాసినట్టుగా అమెరికా మీడియా మాట్లాడుతుంది మరి ఇది హిబ్రూ బైబులా క్రిస్టియన్ బైబులా ఒకసారి మీరు వెరిఫై చేసి ఎక్కడ ఈ వెర్సస్ రాయబడి ఉందో చెప్పండి నేను కుదిరితే నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసి నేను పెడతాను సో మొత్తానికి బైబిల్ భవిష్యవాణి ఏంటంటే మూడవ ప్రపంచ యుద్ధము దరిదాపులో ఉంది ఎందుకంటే ఇవాళ వరకు రష్యా వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధ రంగంలోకి రాలేదండి వాళ్ళు యుక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉన్నారు ఇవాళ కి మాత్రము అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ అమెరికన్ కాంగ్రెస్ శాంక్షన్ చేసినట్టు వార్తలు నాకంతా కూడా చాలా పెద్ద డౌట్ అండి జో బైడెన్ ఏదేదో చేసి ఈ డబ్బుని మీకు యుక్రెయిన్కి వెళ్ళిన తర్వాత అతను ఇతను కలిసి ఎందుకంటే జో బైడెన్ యొక్క కుమారుడు హంటర్ బైడెన్ జెలెన్స్కై వీడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ముందు డబ్బు రాని తర్వాత మన అందరం కలిపి పంచుకుందాము అనే ప్లానింగ్లో ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారా ఎందుకంటే రష్యా వాళ్ళు మీకు ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని మరీ ఆక్యుపై చేసుకుంటూ వెళుతున్నారు యుక్రెయిన్ చుట్టూరుత ఎన్నో గ్రామాలు ఇవాళ రష్యా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి అలాంటప్పుడు అమెరికా వాడు ఇంతంత ఫండింగ్ ఇచ్చి ఏమి సాధించబోతున్నాడు సో ఓవరాల్ గా మీరు చూసారు అనుకోండి ఇజ్రాయిల్ వాళ్ళ మీద అమెరికా వాడు శాంక్షన్స్ విధించడం అనేది చాలా పెద్ద వార్తగా అందరూ మాట్లాడుతున్నారు అట్ ది సేమ్ టైం ఇంతంత ఫండింగ్ మళ్ళీ ఇదే అమెరికా ఇజ్రేల్ ఇస్తుందంటే అర్థం ఏమిటి నువ్వు యుద్ధము చెయ్యి కుదిరితే ఇరాన్ మీద కూడా యుద్ధము చెయ్యి మనము చూసుకుందాము అంటే అమెరికాకు సపోర్ట్గా ఒక దేశము కూడా ఇవాళ యుద్ధానికి రాదు ఇది వాస్తవము ఎలక్షన్స్ అయిన తరువాత కావాలంటే అంటే ఈ యుద్ధం ఇలా కొనసాగుతూ వెళ్తూ ఉంటే నవంబర్ తరువాత మీకు ఐదు డొనాల్డ్ ట్రంప్ లేదా జో బైడెన్ వీళ్ళలో ఎవరో ఒకరు అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు అప్పుడు అంటే డొనాల్డ్ ట్రంప్ వస్తే మాత్రము టోటల్గా యుద్ధం ఆగిపోతుందండి రష్యా యుద్ధాన్ని ఆపేస్తాడు ఇజ్రాయేల్ మీకు హమాస్ యుద్ధాన్ని కూడా ఆపేస్తాడు కానీ జో బైడెన్ ఉన్నంత కాలము ఈ యుద్ధం ఇలా కొనసాగాలి అని అతను కోరుకుంటాడు ఎందుకు అంతంత డబ్బు ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఈ డబ్బులు అతని కుటుంబానికి ఎంత వెళుతుంది మనకు తెలియదు కానీ ఈరోజు ప్రపంచం మాట్లాడుతున్నది అమెరికా తీసుకున్న నిర్ణయము దీని మీద ఇజ్రేల్ మండి పడడము అంటే ఇజ్రాయేల్కి అమెరికాకు మధ్య ఈ గొడవలు ఏమిటని చెప్పి మీరు నేను ఆలోచించవచ్చు ఇదంతా ఒట్టి డబుల్ గేమా ఒక హిపోక్రసీయా ఒకవైపు డబ్బు ఇచ్చి ఇంకొక వైపు ఏమో శాంక్షన్ చెప్పి అమెరికా మాట్లాడుతుందంటే ఎవరిని ఎవరు మోసము చేస్తున్నారు ఎవరిని ఎవరు ఏమారుస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎంత ఆలోచించినా కూడా మార్గాలైతే కనిపించడం లేదు ఇదంతా కూడా అమెరికా పాపమే అని చెప్పి మనమైతే అనుకోవాలి మరి మీరు చెప్పండి ఈ యుద్ధాల వల్ల ఇంతంతమంది ఒక ఇన్నోసెంట్ పీపుల్ ఇలా మరణిస్తూ పోతూ ఉంటే దీనికి అంతు అదుపు ఉందా ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్